सभा को ढिल्ली सीएम अरविंद केज्रीवाल, पंजाब मुख्यमंत्री भगवंत मान, केरला सीएम पिनरई विजयन तो पाटू माजी सीएम अखिलेश यादव, शंकर सिंह वाघले, गिरिधर गमांग पल इतर पार्टी नेतलु हाजर कुन्नार। ఈ రోజు రాత్రి వారు హైదరాబాద్ లోనే బస చేస్తారు। రేపు ఉదయం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు। అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్తారు। అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని హెలికాప్టర్లలో ఖమ్మం వెళ్తారు। అక్కడ కంటి వెలుగు ప్రారంభోత్సవంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొంటారు। సభా కోసం 5 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు। ఇందుకోసం వందలాది ఆర్టీసీ బస్సులను సభకు మళ్ళిస్తున్నారు। బస్సులు సరిపోని చోట ప్రైవేట్ స్కూల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు। వీటికి తోడు వేలాది కార్లు 3000కు పైగా ఇతర వాహనాలు వస్తాయనే అంచనాతో 100 ఎకరాల్లో జరగనున్న సభ కోసం ఏకంగా 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు। సిటీ అంతటా కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో నింపేశారు। రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 4000 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం తరలిస్తున్నారు। ఖమ్మం నుంచి వైరావెల్లే రోడ్డులో కొత్త కలెక్టరేట్ వెనకల సభాస్థలి ఉండగా ముందు వరుసలో ఏకంగా 5000 మంది కూర్చునేందుకు వీలుగా సోఫాలు ఏర్పాటు చేస్తున్నారు। అంతేకాదు సభకు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు। ఇక సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేదే చర్చగా మారింది। పార్టీ గురించి ఏం చెబుతారు అనే ఉత్కంఠ నెలకొంది। జాతీయ స్థాయి రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం తన వైపు తిప్పుకునేలా కేసీఆర్ ఫోకస్ పెట్టారు। బిఆర్ఎస్ నేతలు తమ సత్తాను చాటి చెప్పడానికి సభను వేదికగా మలుచుకొన్నారు। దీంతో ఖమ్మం సభ బిఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలకు ప్రధాన వేదికగా మారడం ఖాయంగా కనిపిస్తోంది।